హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. ఈరోజైతే బైక్స్ అయితే వాష్ చేయబోతున్నాను. సో మనైతే ఎత్తుకొనిపోయి సిటీలో పార్క్ చేస్తున్నాను చెట్టు కింద, నీట్గా ఉందని. సో కాకి ఇక్కడంతా గొప్ప చేసింది ఇక్కడ. అండ్ అదో ఇక్కడ కనిపిస్తాను కదా, ఇక్కడ ఇలా కొంచెం కొంచెం మన గలీజ్ చేసినది, ప్లస్ ఇక్కడ కూడా గలీజ్ చేసింది. అయితే పేపర్ క్లీన్ చేసినాను అండ్ అప్పుడు ఇలా కూడా గొప్ప అయిపోయి ఉన్నది. సో బ్రో ఎత్తుకుంటావా నువ్వు కూడా? ఎందుకు? ఓకే, ఇక్కడ బెంగళూరులో డైలీ వాన్ పడతాను కాబట్టి వాళ్ళు గమనైపోయినారు. అండ్ డామినార్ కూడా కడిగిపోయాలా. సో ఇదైతే మా అన్నది, ఐ మీన్ నా తమ్ముడిది. ఇది ఇప్పుడు ఇద్దరు షేర్ చేసుకుంటా ఉన్నారు. అదైతే మనోజ్ బ్రో, ఇది నాది. అండ్ ఈ రెండు అయితే చూపి బ్రో మనల్కి. ఇది ఆర్ఎక్స్ కదా? ఇది స్లోగా అయితే అలా దీనికి ఏడా గుచ్చుకుంటా ఉంది. సో గైస్ ఇదైతే ఆర్ఎక్స్. సో ఇది గుణాది. ఇది ఇదంతా లైట్స్ అయితే కూడా బాగుండింది. అండ్ మమ్మల్ని చూసుకొని కొంచెం కాలుకునే వాళ్ళు ఉంటారు కదా, కాల్చుకునేవారు, వాళ్ళైతే అట్లా పనులు చేస్తుంటారు కదా బ్రా, కాల్చుకునే ఎంచుంటారు కదా, దానంతా కాల్చుకొని వచ్చి ఎంచుండారు. మేము కానీ లేడిన టైంలో అంటే ఇట్లా అయ్యేది. అండ్ ఇది షోగన్, ఇది కూడా చాలా ఫేమస్. ఇది సో చూడొచ్చును మా బైక్స్ అయితే 1, 2, 3, 4, 5 ఇంకా 4 ఉండదు. అండ్ అది అయితే స్కూటీ అయితే మా మామది. అండ్ ఇక్కడ యాది బ్రో బాబా, ఇది ఆడ ఫేజర్ ప్లస్ ఎఫ్జెడ్ అంతా ఉంది. సో 2 బైక్స్ ఇక్కడ పక్కన ఉంది కదా. సో ఈ రెండు అయితే మా బాబాయిది, ఈ రెండు అయితే మా బాబాయిది. అండ్ షోగన్ సో మీకు సౌండ్ వినిపించాలి నేను. బీగల్ అయితే మన దగ్గర లేదు, ప్లస్ దాంట్లో ఫ్యూయల్ కూడా లేదు. సో ఇదైతే బీగల్ అయితే గున్న దగ్గర ఉంది. దీని బీగల్ మంచి బండి లైట్గా ఒక సినిమాటిక్ షాట్ అయితే చూసుంటారు. సో ఈ బండి అయితే ఏం రా ముందు డూమ్ ఇట్లా అయిందంటే కొంచెం పడున్నాడు మనోడు, చిల్లర వారు ఉండరు. సో ఇది చాలా పెద్ద స్టోరీ అయింది. దీనికి కూడా చెప్దాంలే మళ్ళీ స్లోగా, ఇప్పుడు ప్రస్తుతానికి అవసరం లేవు అంతా పర్సనల్. సో ఇదైతే పడున్న యాక్సిడెంట్ అయింది బండిది. సో కాబట్టి చూడు ఇక్కడ. అండ్ ఈ ప్లేట్ అయితే ఇరిగిపోయింది, ఈ డూము, ఈ డూమ్ లైట్ లాపలు ఇరిగిపోయింది, ఇండికేటరు ఇది ఇరిగి ఉండదు. సో మేజర్ రిపేర్ ఏమేమి పడితే ఏదో అవుతుంది. సో ఇవంతా ఇరిగి ఉండదు, ఇండికేటర్ కూడా పోయి ఉండాలి. అండ్ మన ఆర్ఎక్స్ అయితే బాగానే ఉంది అని. కాకపోతే ఏం రాంటే ఇది కాల్చుకొని ఎంచుండారు దీన్ని. సో దాని నెంబర్ ప్లేట్ అంతా ఊరికే ఇప్పి పెట్టుండాం, మన దగ్గరే ఉంది. ఐ మీన్ వచ్చేసింది, సరే ఇంక అవసరం లేదని సైడ్ పెట్టున్నాం. మంచి బండి ఫుల్ అండ్ ఫుల్ డస్ట్ అయిపోయి ఉండదు. ఓకే, దీని అయితే ఇప్పుడు కప్పేద్దాం. అండ్ ఇప్పుడైతే డామినారు కడగాల, ప్లస్ ఐ మీన్ గుణ అయితే వర్క్ పోయి ఉన్నాడు. ఇప్పుడు మన దగ్గర లేదు గుణ, మనోజ్ బ్రో మాత్రమే ఉన్నాడు మన దగ్గర. సో ఇవంతా కూడా గొప్ప అయిపోయింది. అది ఎందుకు రా నీ బండి మాత్రం కడిపిస్తున్నావు అంటే, మనది ఆల్రెడీ గొప్ప అయిపోయి ఉండదు, ప్లస్ క్రోమ్ కలర్ కాబట్టి, ఇంజన్ ఇవంతా కాబట్టి మనకి తెలియదు, చాలా డిస్ట్ అయి ఉండదు ఇక్కడంతా కూడా. సో కడిగిపోయాల. ది మెయిన్ రీజన్ వచ్చేసి ఈడ ఎగ్జాస్ట్ పైప్ వచ్చి ఉంటుంది. నేను ఆల్రెడీ బ్లాక్ కలర్ థ్రెడ్ చుట్టాను, మీకు అందరూ తెలిసి ఉంటుంది. సో ఆ చుట్టిన దానికి ఏమైందంటే ఇడంతా మరక మరక పడిపోయి ఉంటుంది, ఈడ కానీ ఈడంతా. సో దీనికి ఏం బ్రా అంటే, బ్రో అదేం బ్రా, అది స్ప్రే డబ్ల్యూటీ 40 రెస్ట్ అంతా. అది ఏదో స్ప్రే, అది దాని అయితే కొట్టమన్నారు నన్ను. సో దాని అయితే కనుక్కుంటాం ఫస్ట్, కనుక్కొని వచ్చి ఏమి కొడితే ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందా లేదని కొనుక్కొని కొడతాం. లైట్గా కొట్టి చూసి ఎఫెక్ట్ ఉంటే నేను ఏమో ఈ వీడియోలో తెలిసిపోతుంది. ఫైనల్ వరకు చూడండి, సబ్స్క్రైబ్ లే ఎవరెవరైతే సబ్స్క్రైబ్ చేయలేదంతా సబ్స్క్రైబ్ చేసుకునేయండి. సో ఇదైతే మా పెద్ద అయింది. అండ్ ఈ మన బ్రో అయితే బండి ఎత్తుకోమంటే కూడా అవసరం లేదు, కొన్ని రోజులు ఉన్నాయి ఎట్లే, మళ్ళీ వాంట్లు పడతా ఉంటే నేను బండి ఎత్తా ఉంటాను, కొన్ని రోజుల తర్వాత అయితే పోదామంటున్నాడు. సో ఇప్పుడు మళ్ళీ ప్యాక్ చేస్తాను మా రెండు బండిల్ని. ఎందుకంటే లైక్ ఇవంతా మేము ఎత్తుకో ఉంటాము, ఇదైతే చాలా రేర్ ఇది ఎత్తేది.
వీక్లీ వన్స్ లేదా 2 వీక్స్ వన్స్ అయితే దీని ఊరికే డైలీ అంతా ఎత్తుకొని తిరగలేదు దీని అంతా. ఇదంతా ట్రూ స్ట్రోకు, క్రేజ్ మెయింటైన్ చేయాలి కదా కాబట్టి. ఓకే ఫస్ట్ దీన్ని ప్యాక్ చేసి అట్లే వీడియో కంటిన్యూ చేద్దాం. సో మన బ్రో అయితే దీనికి కొంచెం మోడిఫికేషన్ చేయాలనుకొని డిసైడ్ అయి ఉండరు. సో బ్రో ఊరికే మ్యాట్ మాత్రం కలిసి అని చెప్పిస్తావు నువ్వు, అది మాత్రమే, అది 2 ఇన్ కలర్ వస్తుంది చూడు. ఆ మరి ఏడుంది ఇక్కడ ఈ సెగ్మెంట్, ఈ టైప్ స్టిక్కరింగ్స్ మ్యాచ్. ఆ స్కోడాకి కార్ల హైవేలో ఆ కలరు ఫ్రంట్ కలర్ పోతా అంటే ఇంకో కలర్ వచ్చాయి మరి. సో అది పెయింట్, అది కలర్ కాదు స్టిక్కర్ కాదు, అది ర్యాప్ అది. ఓకే మన బ్రో అయితే కొంచెం డిఫరెంట్గా చేస్తాడంట, చూద్దాం. ప్రస్తుతానికి అయ్యాలి, 2 మంత్స్ అవుతుందా? ఓహో ర్యాప్ దొరికిన వెంటనే చేంజ్. సో మన జీటీ కూడా గొప్ప అయిపోయింది, ఇదంతా చూడవచ్చు ఫుల్ అండ్ ఫుల్ డస్ట్, ఇదంతా కూడా చూడ ఫుల్ డస్ట్ ఉండాలి. సో రోడ్డుకి ఆ పక్కే అంట, వాష్ చేసుకొని అలాగే కొంచెం విషయాలు షేర్ చేసుకుంటాం మీతో, పోదామా? అండ్ బండి మార్నింగ్ స్టార్ట్ చేస్తే మీరైతే కొంచెంసేపు ఆన్లో పెట్టేయండి, ఒక 5 మినిట్స్ వరకు. సో నేను ఆల్రెడీ ఒక మార్నింగ్ అయితే ఒక రైడ్ పోయేసి వచ్చినాను కాబట్టి ఇప్పుడు మధ్యాహ్నం, మంచి మధ్యాహ్నం 2 అవుతుంది ఇప్పుడు. ఇప్పుడైతే ఈరోజు అయితే నేను ఎక్కడా పోలేదు. సో కాబట్టి రాబ్ రోడ్లే వాష్ చేద్దాం మన, లేకపోతే డిసైడ్ అయ్యి ఉన్నాం. అది ప్రభాస్ది ఆర్ది ఆది పురుష అనేసి కొత్త మూవీ రిలీజ్ అవుతాం కదా, సో 16వ తేదీ దానికైతే మూవీ టికెట్స్ అయితే నేను బుక్ చేసుకున్నాను లుల్లుమాల్లో, బెంగళూరు లుల్లుమాల్ అయితే బుక్ చేసుకొని ఉన్నాను. వీళ్ళంతా సపరేటు, నేను సపరేట్గా పోతాను, నేను మా కాలేజ్ ఫ్రెండ్స్ పోతున్నాను. వీళ్ళైతే వీళ్ళ బ్యాచ్, మా అన్నోళ్ళ బ్యాచ్ అయితే సపరేట్గా పోతున్నారు. సో నాకు తెలియదు ఎక్కడ అని. సో మా తమ్ముడు అయితే ఆర్ఎక్స్ ఉన్నింది ఇంకొకటి. సో ఇప్పుడు ఆ షోగన్ ఒకటి చూసినారు కదా, షోగన్ ఒకటి, రెడ్ ఆర్ఎక్స్ ఒకటి, మళ్ళీ ఇంకొకటి వైట్ ఆర్ఎక్స్ అయితే ఉన్నింది. ఆ వైట్ ఆర్ఎక్స్ అయితే కేసు అయిపోయింది, దానిపైన పోలీస్ కంప్లైంట్ అయిపోయేసి లైక్ చాలా రీస్ ఉండదు ఏరియాలో. బెంగళూరులో మీకు తెలిసిందే లేదు, లైక్ ఆర్ఎక్స్ సౌండ్ ఇచ్చే బండ్లు ఎత్తుకొని తిరిగినామంటే ఆటోమేటిక్గా నోటెడ్ అయిపోయేసి ఎత్తుకొని పడుస్తారు. సో అలా అయిపోయేసి ఎత్తుకొని పోయేసి స్టేషన్లో పెట్టేసినారు. ఎవరో కంప్లైంట్ పెట్టినారంట మా పైన ఎక్కువ సౌండ్ ఇచ్చుకొని ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారని. సో దానివల్ల ఎత్తుకొని పోయిస్తున్నారు మా తమ్ముడిది ఆర్ఎక్స్ అయితే. మళ్ళా ఏమైందంటే దానికి డబ్బులు లైక్ 25,000 or 35,000 కట్టినారు పోలీసు వాళ్ళకి, కట్టి ఆ బండి అయితే తీసుకొని వచ్చినారు బయటికి, కట్టి తీసుకొని వచ్చి చాలా పంచాయతీ అయింది. మళ్ళా అది ఇప్పుడు మన దగ్గరలో చూపించాకి అదైతే ములబాగల్లో ఉంది, బెంగళూరులో అయితే లేదు. సో నేను ఎప్పుడైతే అరెస్ట్ చేస్తానో అందరూ అయితే రియాక్షన్ ఫుల్గా ఉంటుంది ఇక్కడ. సో మా నాన్న నా వీడియో చూసింటే నిన్న వీడియో, చాలా అంటే చాలా ఇన్సిడెంట్ అయింది మన బండికి, వైర్ అంతా చేంజ్ చేయించిండే వైర్, మీరు చూసింటారు నా వీడియోలో లాస్ట్ వీడియో చూసింటే చాలా అంటే చాలా ఎఫెక్ట్ అయిపోయింది. ఎందువల్లంటే మిర్రర్ వల్ల, ఇది రౌండ్ లోపల తిరగతా ఉంది, ఇది రౌండ్ అయితే దానివల్ల మిర్రర్ పెద్ద మిర్రర్ వేసినాను, తర్వాత వెల్డింగ్ చేయించకపోతే వెల్డింగ్ వల్ల చాలా పెద్ద ఇష్యూ అయిపోయింది, బండి అంతా హీట్ అయిపోయేసి వైర్ అయితే కరిగిపోయింది. సో అలాంటి తప్పులు మీరు ఎవరు చేయొద్దని, ఏముండే హ్యాండిల్ అయితే ఇప్పుకొని పోండా, నాకు ఇంక యాడ్ ఇప్పాలా లేకపోతే తెలియకుండా అట్లే చేయండి లైట్గానో, వాడికి చేసే తెల్లా ఫస్ట్ ఆఫ్ ఆల్, లైక్ నార్మల్గా పెద్ద పెద్ద మిషన్లు పెడతారు కదా అట్లా పెట్టుకునే ఉండిపోయినాడు, అట్లా పెట్టి పెట్టి బండి ఫుల్ హీట్ అయిపోయేసి మెల్ట్ అయిపోయింది వైర్ అంతా. ప్రస్తుతానికి అంత ఇష్యూ ఏం కాలేదు, డబ్బులు ఖర్చు అయ్యే మరి, లైక్ ఒకే ఒక వైర్ అయింది కాబట్టి 300 రూపాయల్లో పోయింది నాకు. సో ఆ రోజు అయింది 600 అయింది మొత్తం ఖర్చులంతా చేరి, కానీ వైర్ అయితే నాకు 300 పడింది, కాస్ట్ ఎక్కువ ఏం పడలేదు, నేను భయపడిపోయిన చాలా ఉంటుందేమో అని. సో 300 రూపీసే పడింది, నేనే షాక్, రాయల్ ఎన్ఫీల్డ్లో ఇంత తక్కువ నా ఈ వైర్ ఒకటే అనేది లెక్కతో చాలా అంటే చాలా షాక్ అయిపోయినా. సో మన దగ్గర ఇప్పుడు బడ్జెట్ కూడా లే చాలా చెప్పాలంటే, నేనేమనుకున్నానంటే ఆర్సీబీది క్లచ్ అని ఫుల్ సెట్ వస్తుంది కదా 35,000ది, సో అదే చేపించేద్దాము, ఉత్త క్లచ్ మాత్రమే టైం వచ్చిందేమో అనుకొని అనుకున్నా, కానీ అది ఒక వైర్ మాత్రమే వేయినది అందులో, మళ్ళీ మొత్తం సెట్ చేపించాలంటే 16,000 అవుతుంది, అవసరం లేదు రవ్వాని గమ్మునైపోయినా.
ఆ రోడ్లోనా? ఓకే. సో మా ముందర లైక్ ఆ రోడ్ ఇంకా ఆ రోడ్కి ఆ పక్కే వాష్ చేసేది, కానీ ఆ పక్క ఇక్కడ దారి లేదు కాబట్టి ఇంత దూరం వచ్చి చుట్టుకొని పోవాలి మేము. అండ్ గైస్ అది ఆర్ఎక్స్ అయితే కూడా చాలా అంటే చాలా. ఎవరు ఇది ఎట్లా చేసినారు? ఎవరు రావాలి రే? ఆర్ఎక్స్ చాలా కేసెస్ అయిపోయేసి చాలా ఇదైపోయింది. ఇంకా రెడ్ ఆర్ఎక్స్ అయితే చూపించినా కదా, దానిపైన కూడా కేసెస్ అయితే ఉన్నింది. సో అంతా క్లియర్ చేసుకున్నాము మేము, మేమే మా అన్న అంతా చేరుకొని. ఇంకా షోగన్ గురించి మీకు అందరూ తెలిసిందే, చాలా క్రేజ్ ఉంది బండికి. అది ఎంత క్రేజ్ ఉందో అందువల్ల మేము కొనుక్కొని ఉంటే దానివల్ల చాలా లైక్ కాల్చుకునేవారు, కులుకొని కులుకొని చచ్చిపోయినారు చాలా మంది మా ఎనిమీస్ అంతా. సో కాబట్టి దాన్ని ఎప్పుడో ఒకసారి ర్యార్ అయితే దానిపైన ఇప్పుడు కొంచెం పడినాడు కదా. సో కాబట్టి సైడ్ పెట్టున్నాం. ఇంత బండి అయితే ఇంకా రెడీ చేయలే, రెడీ చేపిస్తాం మాత్రం నెక్స్ట్ లెవెల్లో రెడీ చేపించాలి దాన్ని మాత్రం. అండ్ ఎక్కడ బ్రో అది ఇంకా ఎంత దూరము? ఓ కొంచెం దూరం ఉందంట, కానీ చాలా ట్రాఫిక్ ఉండదు. సో గైస్ నేనైతే చాలా లాంగ్ అయితే ప్లాన్ చేయలేదు ఇంకా ప్రస్తుతానికి. ఏమంటే నా పిల్లికి ఇట్లయింది, ప్లస్ బడ్జెట్ లేదు, ప్లస్ అది కాకుండా ఏటు పైన ఏటు పడుతుంది నాకు ఏ రీజన్ అయితే తెలియదు ఎందువల్ల అని. సో ఇవంతా కూడా మార్చేసాము, కొంచెం గట్టిగా చేపిద్దాం అనుకుంటే అది ఉల్టా పల్టా అయిపోయేసి ఇంకా నాకే రిపీట్ కొడుతుంది. సో నిన్నైతే బండి దగ్గర అయితే వాతలు పెట్టించుకునేసినాను, ఫుల్ అండ్ ఫుల్ వాతలు పడిపోయింది. ఇక్కడ అంతా కూడా ఇక్కడ రెడ్గా అయిపోయేసి ఇంజన్ దగ్గర ఈడ కానీ మళ్ళా ఈ పక్క ఇక్కడంతా కూడా ఇంజన్ దగ్గర నేను హెల్ప్ చేసినాను ఆ వైర్ లాగేకి హీట్ అయినాక. సో అప్పుడు కాల్చుకునేసినాను. ఏ ముందు చెడు రెండు కార్లు ఇది. సో ఆ తప్పైతే చేయవద్దన్న వెల్డింగ్ పట్టేప్పుడైతే వాడు నాయాలు ఈడంతా కూడా పెట్టినాడు, దానివల్ల క్రోమ్ కలర్ కూడా వెళ్ళిపోయింది. అది కొంచెం బెజార్ నాకు, ఎందుకు రైట్లు చేసుకున్నాం మన చేయి అనేసి లెక్తో ఊరికే మనమై మనపై నస్సు కొట్టుకొని చేసుకోమంటాం ఇట్లా. రేపు రేపిస్తాడు ఆవిడు. ఎక్కడ బ్రో? స్ట్రైటా స్ట్రైటా? ఓకే. సర్వీస్ రోడ్డు చాలా రష్ ఉంటారు పో ఈరోజు. సో నాకు ఆర్ఎక్స్ అయితే పిచ్చుండింది ముందు కొంటాము కొందాము అని సెకండ్స్లోనే. సో అది ఇంకా ఫస్ట్ అయితే రాదు, ఇంక సెకండ్స్లోనే కొన్ని రెడీ చేయాలి. ఎక్కడ బ్రో? దీని లోపలికా? సో చూద్దాం టైం రాని దానికి కొందాము, ప్రస్తుతానికి ఇప్పుడు లేదు. కొంటే బాగుండదు అయితే కొనాలి, ఊరికే డమ్మీదంతా కొనకూడదు.